రాకాలోకంకి స్వాగతం స్విట్జర్లాండ్లో ఒక అక్కడి ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది స్విట్జర్లాండ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి మెజారిటీ ఓటు ద్వారా ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేసెస్లో బుర్ఖాను ధరించడాన్ని నిషేధించారు ఇకపై స్విట్జర్లాండ్లో బహిరంగ ప్రదేశాల్లో పూర్తి ముఖాన్ని కప్పుకోవడం కానీ బుర్ఖాను ధరించడం కానీ నిషేధం ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే స్విట్జర్లాండ్లో గత అనేక సంవత్సరాలుగా దీనిపై వివాదం నడుస్తోంది స్విట్జర్లాండ్ జనాభాలో నానాటికి పెరిగిపోతున్నటువంటి అరబ్ వలసదారులు ఆసియాటిక్ దేశాల నుంచి వెళుతున్నటువంటి ముస్లిం జనాభా స్విట్జర్లాండ్ వంటి చిన్న దేశంలో ఉన్నటువంటి డెమాగ్రఫీ అంటే జనాభా ఉన్నటువంటి పద్ధతి దాని పూర్తిగా లెక్కల్ని మార్చేస్తుంది దాదాపు ఒక ఎనభై ఆరు లక్షల మంది స్విట్జర్లాండ్లో ఈరోజు ముస్లిం వలస వెళ్ళినటువంటి ముస్లింలు ఉన్నారు వీళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది ఈ పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు బుర్ఖాలు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరగటము పలు సందర్భాల్లో బుర్ఖాలు ధరించి రాళ్ళు విసరటము లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ప్రొటెస్ట్ చేయటము ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉంది స్విస్ పీపుల్స్ పార్టీ ఈ పార్టీ అక్కడ బుర్ఖాను బహిరంగ ప్రదేశాల్లో బ్యాన్ చేయాలని చెప్పేసేసి ముఖ్యంగా స్కూళ్ళలో బహి పార్కులలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాను బ్యాన్ చేయాలని చెప్పేసేసి కోరుతూ వచ్చింది దానిపైన అక్కడ ప్రభుత్వం రెఫరెండమ్ని నిర్వహించింది ఆ రెఫరెండంలో మెజారిటీ ఓట్లతో బుర్ఖాను బ్యాన్ చేయాలని చెప్పేసేసి పూర్తి ముఖాన్ని కప్పుకోవడాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలు ఓటు వేయడం జరిగింది ఇది ఇప్పుడు చట్టంగా మారబోతుంది గవ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ముఖాన్ని కప్పుకోవడం అనేది ఆరోగ్యపరమైన కారణాల వల్ల అయినట్లయితే దానికి మినహాయింపు ఉంటుంది మతపరమైనటువంటి పూజా స్థలాలలో వాళ్ళ మత విశ్వాసాల ప్రకారము ముఖాన్ని కప్పుకోవలసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళ ఆరాధనా స్థలాల్లో బుర్ఖా వేసుకోవచ్చు అంటే మసీదులో కావాలంటే బుర్ఖా ధరించవచ్చు అంతేగాని బయట బహిరంగ ప్రదేశాల్లో ధరించడానికి వీలేదు స్విట్జర్లాండ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పటికే యూరప్లోని చాలా దేశాలు తీసుకున్నాయి ఉదాహరణకి బెల్జియం బెల్జియంలో ఇప్పటికే బుర్ఖా పైన బ్యాన్ ఉంది బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ పైన కూడా బ్యాన్ ఉంది అదేవిధంగా ఫ్రాన్స్ ఏప్రిల్ రెండు వేల పదహారు నుంచే బుర్ఖా బ్యాన్ని అమలు చేస్తోంది డెన్మార్క్లో రెండు వేల పద్దెనిమిది నుంచి బుర్ఖా పైన బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించటం హిజాబ్ ధరించటం పైన నిషేధం ఉంది స్విట్జర్లాండ్లో ఇప్పటికే రెండు వేల తొమ్మిది నుంచి మసీదులను కనుక నిర్మాణం చేస్తే మసీదులకు మినార్లు నిర్మించటం అంటే ఇవ్వడం కోసం ఏదైతే మినార్ ఉంటుందో ఆ మినార్ నిర్మించటాన్ని నిషేధించింది మినార్లు లేకుండా మసీదులు కట్టుకోవచ్చును అక్కడ నుంచి వాళ్ళు పూజలు ఉపాసన వాళ్ళ ఆరాధనకు సంబంధించినటువంటి పనులు నిరాఘాటంగా చేసుకోవచ్చు కానీ మినార్లు నిర్మించడం ఎందుకంటే ఒక మినార్ అనేది స్కై లైన్ని ఆ నగరపు స్కై లైన్ని డామినేట్ చేసే రీతిలో ఉంది కల్చరల్ కాన్ఫ్లిక్ట్ సాంస్కృతిక పరమైనటువంటి ఘర్షణలు తలెత్తే వాతావరణం ఉంది కాబట్టి రెండు వేల తొమ్మిదిలో అక్కడి ప్రభుత్వము ఈ కారణాలను చెబుతూ మినార్ల నిర్మాణాన్ని నిషేధించింది జర్మనీలో కూడాను ఏంజలా మెర్కల్ ఛాన్సలర్ ఏంజలా మెర్కల్ ఈ ముస్లిం ఇన్ఫ్లక్స్ నానాటికి విదేశాల నుంచి ముస్లింల వలస నానాటికి పెరుగుతోంది జర్మనీ జనాభా స్వరూప స్వభావాలు మారుతున్నాయని చెప్పి ఆమె బహిరంగ ప్రదేశాలలో బుర్ఖా లేదా హిజాబుని ధరించడాన్ని నిషేధించాలని చెప్పి ప్రతిపాదించారు అయితే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పారు జర్మనీలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో పదహారు ప్రావిన్సెస్ ఉన్నాయి వాటిలో సగానికి పైగా ప్రావిన్సెస్లో బుర్ఖా బ్యాన్ ఉన్నది కాబట్టి ఈ ఈ యూరప్ మొత్తం మీద నెమ్మది నెమ్మదిగా క్రమేపి ఒక పద్ధతి ప్రకారము పెరుగుతున్నటువంటి ముస్లిం వలసల వల్ల అక్కడ జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి యూరప్ ఏ జీవన పద్ధతికి అలవాటు పడిందో దానికి పూర్తిగా భిన్నమైనటువంటి పద్ధతిలో అక్కడ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం వస్తుందని భావించడం జరుగుతుంది చాలా దేశాలలో ముఖ్యంగా ఫ్రాన్స్లో ఆ మధ్య జరిగినటువంటి అల్లర్లు కానివ్వండి డెన్మార్క్లో జరిగినటువంటి కత్తిపోట్లు కానివ్వండి వీటన్నిటి నేపథ్యంలో అన్ని దేశాలలోనూ ఇస్లాము తనను తాను వేరుగా చూపించుకునేందుకు తన యొక్క వేర్పాటు ధోరణిని ప్రదర్శించేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో దాన్ని ఆపేందుకు ఆయా దేశాలు ఇప్పుడు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఫ్రాన్స్ అయితే ఒక డెమ రిపబ్లికన్ చార్టర్ అని ఒక చార్టర్ను తయారు చేసి ఆ చార్టర్లో ఉన్నటువంటి అంశాలను అన్ని మసీదులకు చెందినటువంటి ఇమాములు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు తప్పనిసరిగా అంగీకరించి తీరాలి అని చెప్పి చెప్పింది అందులో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయటము వంటి వాటిపైన కూడా నిషేధం ఉంది ఫ్రాన్స్లో మా మేము ముస్లిములైనప్పటికీ మేము ఫ్రాన్స్కి ఫ్రాన్స్ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు దేశాలకు తల ఒగ్గి పనిచేస్తాము నేషనల్ లాయల్టీస్ అంటే నా దేశ ఈ దేశంలో ఉంటూ వేరే దేశాన్ని నేను అభిమానించటము ఇష్టపడటము ఈ పనులు చేయటం ఆ దేశం పట్ల నాకు శ్రద్ధ ఆరాధన భక్తిభావం ఉండడం అనేది సరైనది కాదు అని చెప్పేసేసి ఈ రిపబ్లికన్ చాప్టర్ చెప్పడం జరుగుతోంది ఈ రిపబ్లికన్ చార్టర్ను ఫ్రాన్స్లో ఉన్నటువంటి ముస్లిం సంస్థలన్నీ కూడాను ఆమోదించింది అదే క్రమంలో ఇప్పుడు స్విట్జర్లాండ్లో కూడాను ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం అమలు రానున్న రోజుల సహజంగానే అక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ముస్లిం సముదాయము దీన్ని కొంత వ్యతిరేకిస్తోంది అయితే అన్ని రాష్ట్ర అన్ని దేశాలు డెన్మార్క్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చును అదేవిధంగా స్విట్జర్లాండ్ కావచ్చును ఈ దేశాలన్నీ కూడాను మహిళా స్వేచ్ఛ కారణంగా మహిళా స్వేచ్ఛ మహిళా హక్కులు మహిళల స్వతంత్రం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు స్విట్జర్లాండ్లో కూడాను ఎక్కడ కూడాను రెఫరెండంలో ఇస్లాం అన్న పేరు లేదు మహిళా స్వేచ్ఛ ప్రజా భద్రత ఈ రెండు కారణాల వల్ల బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాను హిజాబును నిషేధించడం జరిగింది ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం యూరప్లో రానున్న రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వాటికి ఇది అద్దం పడుతోంది మిగతా మిగతా దేశాల్లో కూడాను నెమ్మది నెమ్మదిగా ఇక ఈ రకమైనటువంటి బ్యాన్ వచ్చేటటువంటి లేకపోతే కొన్ని నిషేధాలు ఆంక్షలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇంగ్లండ్లో అయితే ఇప్పటికే సౌత్ హాంప్టన్ కావచ్చును కొన్ని కొన్నిటువంటి అనేక ప్రదేశాల్లో దే హవ్ బికమ్ నోగో ఏరియాస్ ఫర్ ద బ్రిటిషర్స్ స్థానిక బ్రిటిషర్స్ వెళ్ళలేని ప్రాంతాలు అయినాయి అక్కడ బహిరంగంగా రోడ్ల మీద నమాజులు చేయటము ఈ రకమైనటువంటి వాతావరణము అక్కడ ఉంది షరియా చట్టాల మేరకు అక్కడ పరిపాలన జరుగుతోంది అక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయని గురించి చెప్పడం జరుగుతోంది కాబట్టి ఈ దృష్ట్యా చూసినట్టయితే మిగతా యూరోప్ దేశాలు తమ దేశంలో ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకునే స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా ఈ రిఫరెండం ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకుని త్వరలో దీనికి చట్టం రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి